युवती युवक बलवंत पिल पुटक आपरेशन प्रभु प्रभु डालडा दूर कष्ट అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి కత్తికి ఒక కండగా కొయించి ఉప్పు కారము పట్టించి కాకులకు గద్దలకు వేయించుము సార్ కొంచెం ఆపండి సార్ ఎవడితాడు వీడు మరొక పాతకుండు తల్లవయ్య పాతకుండను కాబట్టి ఇక్కడికి వచ్చాను ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని ఎవ సార్ ఆయన తరఫున నేను వాదిస్తాను మైండ్ యువర్ థింగ్ నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపి లేచిపోతే జాగ్రత్త ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు అజయ్యో ఏమిటి అన్యాయం వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా గుప్తా నాకు తెలియక అడుగుతాను ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా ఎందుకయ్య ఆయన అంత గట్టిగా అరుస్తాడు ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గాని పైల్స్ కంప్లైంట్ గాని ఉందా ఆ సున్నా తీసేయండి సార్ పోనీ ఉంచుకోండి సార్ నా మాట కొంచెం శాంతంగా వినండి అతను చేసింది పాపమే కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి ఏమయ్యా అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా ఎందుకు చేశావు ఏం చేయమంటారు ప్రభుత్వ ఉద్యోగిని పిల్లల కలవాణ్ణి నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఇవ్వనన్నారు చేశాను అంతే సార్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎవరలా అన్నది ప్రభుత్వం ప్రభుత్వం కాదు సార్ అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు ఎవడవాడు వాడు ఇంకా రాలేదు ప్రభు అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే చిత్తము చిత్తం తర్వాత నెక్స్ట్ వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు దుర్భరం వీనిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు సార్ సార్ ఆగండి సార్ నాకు చిన్న సందేహం ఏమది ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా అంటే అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా లేక మాకు న్యాయం మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా ధర్మ పరిరక్షకుండ ఎముండ అందరికీ ఒకే ధర్మం నేరస్తులందరికీ ఒకే శిక్ష అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్ దేవేంద్రుడా అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్ విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది ఈ కేసును కూడా పెండింగ్లో పెట్టము ఇతడు చేసిన పాపమేమి ఇతడు బాలవిత్తంతో ఒక మళ్లీ పెళ్లి చేసి అన్నాడు అనాచారి నా పేరు సత్యం సార్ చూడండి ఐదేళ్ల పిల్లకు పెళ్లి చేస్తే మూడు నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చూరుకున్నాడు ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను తప్పటారా తప్ప తప్పున్నారా విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము ఇదెక్కడ ధర్మశాస్త్రం అయ్యా బాబు పెళ్లి కాకుండానే బిడ్డను కన్న ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతను సర్టిఫికేట్ ఇచ్చారే మొగుడు ముఖమైనా ఎరగని బాలవితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిదిమా ఎవరామే కుంతీదేవి సార్ కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్ ఆ తర్వాత పాండవుల వేళా కన్నది అందరికీ తెలుసు అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్ ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్ ఓ నరుడా మమ్ము ధర్మ సంకటంలో పడవయించితివి నువ్వెక్కడ దాపరించావురా మగడా ఇలా రోజుకు ఒక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు కేసుల సంఖ్య కాదు ముఖ్యం ధర్మము ముఖ్యం ధర్మమున కథిన అధుండ ఏముండ అలా గడ్డి పెట్టండి సార్ ఆ పక్కన ఉండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్ అసలు ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్ వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక ప్రభు ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం చిత్తము చిత్తము సభ నేటికి ఇంతటితో సమాప్తం శాంతమత్త మన సత్యం ఉన్నాడా అదేమిట్రా నీ దగ్గరికే వచ్చాడుగా నా దగ్గరికా
హైదరాబాద్ నుంచి ఉత్తరం రాశావంటగా రమ్మని నీ దగ్గరికి బయలుదేరి వచ్చాడు. రాలేదు. ఏమిట్రా, మూడు రోజుల నాడు హైదరాబాద్ వెళ్ళొస్తాని మాతో కూడా చెప్పాడు. నేను వాడి కోసం హైదరాబాద్ లో చూసి చూసి ఇవాళ తిరిగి వచ్చేసా. అయితే మా వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ వాడు ఎక్కడికైనా వెళ్ళుంటే నేను హైదరాబాద్ రావట్లేదని నాకు ఉత్తరం రాసేవాడే. ఇంతకీ నా బిడ్డ ఏమైనట్రా? నాకు ఆ రుద్రయ్యగాడి మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. నా బిడ్డ, నా బిడ్డని ఎవరేం చేశారయ్యో? ఒరే అట్ట చూస్తా నిలబడతారా? నలుగురు అమ్మ నా బిడ్డ. ఏదో మూడు తీసుకొచ్చింది. ఎలా ఏమో ఏమిటవి? ఒడియాలు బాబు, మా ఊరిని తెచ్చుకొచ్చాను. మావే ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు. అయినా సరే, వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు. స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం. ఆగండి, ఏమిటో రోడ్డు పెద్దవుడి మీద. ఈవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగపట్లేనా? ఆడపట్లు లేరు? ఆడపట్లా? ఆడపట్లే లేరా? ఏం లోకనో నాయన ఇది. దీనికంటే మా భూలోకమే నయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. నిన్నే వచ్చారత? అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు? పన్నెండేళ్ళు అయింది బాబు. ఆ మాయదారు రుద్రైన నగలు కాసుకుంటాను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. నిన్న అమ్మో అమ్మో ఇంత మంచోడి. అవునత, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. నడిచినప్పుడే అయిపో అదా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. అదా పోయాడక్క, పోయాడు. ఏమిటి అన్యాయం? ముగ్గురు కలిసి ఒక్కరి హింస పెడుతున్నారు. శిక్షలు అమలు పరుస్తున్నాం. సోన సార్ మూడు శిక్షలు ఒకేసారి వేస్తున్నారు. ఏమిటి, అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారు? తప్పు తప్పు, ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఏడ్చినట్టే ఉంది. అన్ని ఒకసారి వేస్తేనే ఊపు రావటం లేదు. రాత్రి మగలు ఒకటే చాకరీ. ఆరు నెలలకు ఒకసారి ఇంటికి పోయి పిల్లల పిల్లలు చూసుకుందామంటేనే గతి లేదు. ఏమొచ్చింది కర్మ? ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా? అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి. అదేం లేదు. మరి ఓటీ అయినా ఉందా? అంటే ఓవర్ టైం, ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి. అదే లేదు సత్తున్నాం. వచ్చే పాపలు పుట్టలు పెరిగినట్టు పెరిగిపోతున్నారు. పాపలు పెరిగితే పని వాళ్ళ సంఖ్య కూడా పెంచాలి. ఏమిటి పెంచేది? నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను. అప్పుడు ఎంతమంది పని వాళ్ళం ఇప్పుడు అంతే. పాపులు మాత్రం 10,000 రెట్లు పెరిగారు. అంతే అక్రమం. మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది? కార్మిక సంఘమా? మీకు సంఘం కూడా లేదా? అవ్వ, ఎంత వెనకబడి ఉన్నారయ్యా. నిజంగా నరకంలోనే ఉన్నారు. మీలో సాంఘిక చైతన్యం లేదు, విప్లవ రక్తం లేదు. నరకలోక కార్మిక సోదరులారా, రండి, లేవండి, విప్లవ సంఘం పూరించండి, ఐక్య కార్మిక శక్తి నిరూపించండి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. మీ హక్కులకై మీరు పోరాడాలి, సాంఘిక న్యాయం సాధించాలి. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు. ఇది అన్యాయం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. ఎట్లాగా? అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీరంతా కలిసి ఓ కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి. నేనే చేస్తాను, ఇప్పుడే ముహూర్తం పెడతాను. నరకలోక కార్మిక సంఘం జిందాబాద్ అనండి. అయ్యా జిందాబాద్ అనండి, అందరూ గట్టిగా అరవండి. నరకలోక కార్మిక సంఘం, నరకలోక కార్మిక సంఘం. చూచారా, అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది, వేడి రక్తం ప్రవహిస్తోంది. విప్లవం అనండి. అయ్యా
ఐక్యకంఠంతో అరవండి వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని విప్లవం. కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం. వీర కామ్రేడ్ సత్యం. కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం ఎమగోల చేయాలి. న్యాయ సమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి. కనీస కోరికలంటే నేను చెబుతా వినవయ్యా, రోజుకు 8 గంటలే పని చేయాలి. పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి. ఆడపాపలను శిక్షించడానికి ఆడపట్లనే నియమించాలి. వాళ్ళకి కడుపునొస్తే సెలవులు ఇవ్వాలి. వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరకలోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే సమ్మె చేస్తాం. అంటే? అంటే పని చేయకుండా మొండికేస్తాం. పనిలోంచి తీసేస్తే ఈ పని ఎవరు చేస్తాడు? ఇంకొకటి పెట్టుకుంటాడు. వీల్లేదు. కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని ఇవ్వాలనే పనిలో తీసుకోవడానికి వీల్లేదు. మనం పని చేయం, ఇంకోళ్ళు చేయనివ్వం, పని అనేది అసలే జరగనివ్వం. అప్పటి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకునే కాలవేరానికి రాదు. కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఐక్య కార్మిక సంఘటనకు అపజయమంటూ లేనే లేదు. ఈ పద్ధతులన్నీ భూలోకంలో అవలంబించాం, కార్మిక విజయం సాధించాం, అభ్యుదయ పదంలో పురోగమించాం, నిరంకుశక్తులు నిర్మూలించాం. కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఏమీ లేదు. విప్లవం, విప్లవం, గట్టిగా అరవండి విప్లవం. కాదు ప్రభు, గగ్గోలు దండయాత్ర. నరకలోకంపై దండయాత్ర ఎవరా దుర్మార్గుడు? ఎవరో కాదు ప్రభు, మన భక్తులే. అందరూ ఏకమై రాజభవనంపైకి దండెత్తి సెలవులు, బోనసులు, జీతాలు, సెలవులు. రే, ధర్మరక్షణ దురంధరుండా, సకల పాప కోటి భయంకరుండా, దేవగణ పూజిత దిక్పాలకుండా, నరకలోక పరిపాలకుండా, ఏముండా స్వతంత్ర భారత పౌరుండ, వీర విప్లవ యోధుండ, నిరంకుశత్వ నిర్మూలకుండ, నరక కార్మిక సంఘ నాయకుండ, నరుండ. ధిక్కారమా, చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధిరాధుండ, అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాతాంకుశ కాలదండ మండిత దోర్దండుండ. సార్ 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 సార్, కొంచెం ఇది తీసుకోండి సార్. సిక్స్ కాఫ్ డ్రాప్స్, దగ్గు చాలా మంచిది సార్. తీసుకోండి సార్. సార్ సార్ సార్, మింగకూడదు, చప్పడి. అలాగే మళ్ళీ నీ చేయి మధ్యలో పెడతా. ఇప్పుడు ఎలా ఉంది సార్? దగ్గు తగ్గింది. అవును సార్, అంత పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు వేసి అరిస్తే ఆయాసంగా ఇక మరే వస్తుంది సార్. చక్కటి తేడతెలుగులో మాట్లాడండి, అందరికీ అర్థమవుతుంది. గాడిద అని తిట్టండి, ఎదటి వాడికి అర్థమవుతుంది. ఓహో, అయ్యగారు కోపడుతున్నారు కదా అని బుద్ధి తెచ్చుకుంటాడు. అదే మీరు ఓరి గర్ధో అనండి, అది తిట్టో బిరుదో ఎవరికీ తెలియదు. మరి మీరు తిట్టేం ప్రయోజనం సార్, మీకు దగ్గు ఆయాసం తప్ప. ఇక తేడ తెలుగులోనే తిడతాను. అది ఏదో దివ్యౌషధములా ఉన్నది, నాకును ఇమ్ము. నీ బొంత నీకే రోగం? నాకును అప్పుడప్పుడు దగ్గు వచ్చును. ఆహా, అట్టులనా? దగ్గు వచ్చిన దగ్గు. మరేటి గోళ? యమగోళ, విప్లవ జ్వాల. నీ పరిపాలనలో కొన్ని అధర్మాలు అన్యాయాలు ఉన్నాయి సార్. సార్ సార్ సార్, ఆవేశపడకండి సార్, ఆయాసం వస్తుంది. అసలే బ్లడ్ ప్రెషర్ మనుషులు మీరు. చూడండి సార్, ఏ సమస్యనైనా సరే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. మీరంటే నాకే కదా సార్, మా దేశంలో అందరికీ కూడా భక్తి భయము రెండు ఉన్నాయి సార్. మిగతా దేవుళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏ అబద్ధమో, ఏ పాడుపనో, ఏ అన్యాయమో ఏదో చేశారు సార్. మీరు మాత్రం కళంకం లేని మనిషి సార్, మోస్ట్ స్పాట్లెస్ క్యారెక్టర్. మా దేశంలో మీరంటే పాపులర్ సార్. నిజంగా ఎలక్షన్ లో కనుక నామినేషన్ వేశారు, పోటీ లేకుండా గెలుస్తారు సార్. షూర్ క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కర్మ, చీఫ్ మినిస్టర్ అవుతారు సార్. మీకు ఆశ్రిత పక్షపాతము, బంధు ప్రీతి, లంతగొండితనము, ఇలాంటి దబ్బులేవీ లేవని మా భూలోకులత పేరు సార్. ముఖస్థుతంటే మీకు గిట్టది గిట్టవు సార్. అవునవును, ముఖస్థుతంటే నాకు మంట. అవును, నిలబడే ఉన్నావు, ఉత్సవయ్యా. ఎందుకులేండి, మీ పొడి పెద్దవాళ్ళ.
సార్ ఆవేశపడుతున్నారు మళ్ళీ దగ్గొస్తుంది పోనిలే సార్ కూర్చుంటాను ఏయ్ పక్కన దప్పు సార్ ఆ ధర్మశాస్త్రం రాసి ఎంత కాలమైంది సార్ కొన్ని కోట్ల సంవత్సరములైన ఏమిటి కొన్ని కోట్ల సంవత్సరాలైన ఒక అక్షరం కూడా మార్చలేదు అన్నమాట అసంభవం అది అతి పవిత్రం ఏం పవిత్రం సార్ ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కృతయుగానికి ఒంటికాల మీద కుంటుతున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా కాలాన్ని బట్టి మారాలి సార్ చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్ అపచారం ఏం అపచారం సార్ ముప్పై ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి నలభై రెండు సార్లు ఏమండి చేశాం వీల్లేదు వీల్లేదు అందులో అక్షరం మార్చుటకు వీల్లేదు మార్చకపోతే మీకే ప్రమాదం సార్ అధర్మ శాస్త్రాన్ని అమలుపరిచినందుకు మీకే శిక్ష పడుతుంది ఎవరు నన్ను శిక్షించేది ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే ఆ కొత్త ఎముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే వీడి మాటలకు భయపడకండి ప్రభు బ్రహ్మదేవుడు అంత పని చేయదు సార్ సార్ ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు లోగరి ఇంద్రుడి పోస్టు నగుసుడికి ఇవ్వలేదా అని ఆ కేసు వేరు బ్రహ్మదేవుడు యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు పర్సనల్ ఫ్రెండ్స్ అబ్బా మీకు సమాధానం చెప్పడానికి తస్తున్నాను సార్ మిగతా దిక్పాలకులాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాకబట్టి మీ పోస్టు పర్మనెంట్ చేసుకున్నా సరే మీకు వేరే ప్రమాదం ఉంది ఏమది ఏముంది సార్ భూలోకంలో మానవులు ఎవరు మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు అంతేకాదు ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు వీడి బెదిరింపులకు మీరు భయపడకండి నేనున్నానుగా సార్ సార్ ఈ ముసలిపిని మీరు అసలు నమ్మకండి రేపు మీ మీద వేసే ఎంక్వైరీ కమిషన్ ముందు మీకు వ్యతిరేకంగా చెప్పే మొదటి సాక్షి వీడే సార్ అన్యాయం 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 ప్రభు అంతేకాదు సార్ మీరెప్పుడు సింహాసనం చెదుకుతారా ఎప్పుడు తన సింహాసనం ఎక్కుదావా అని గోతికారు నక్కలగా ఎలా కాచుకున్నారో చూడండి సార్ వెద పోజు విడును శివ వీడి మాటలో నమ్మకండి వీడు మిమ్మల్ని అదరగొడుతున్నాడు లేదు ఇతను చెప్పిన దానిలో సత్యము లేకపోలేదు ధర్మ ప్రభువులు మీకు తెలీదా సార్ నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కానీ కొంచెం అమాయకులు యముండను అమాయకుండనా సార్ సార్ ఆవేశపడకండి మళ్ళీ దగ్గొస్తుంది చూడండి సార్ అష్టదిక్పాలకులు నియమించింది ఎవరు బ్రహ్మదేవుడు అవును కదా అవును ఆ మిగతా దిక్పాలకులందరూ ఆ బ్రహ్మదేవుని కాకాబట్టి మంచి మంచి పోర్ట్ఫోలియోలు వేయించుకున్నారు సార్ ఊపిరి తిరగకుండా వ్యక్తి చాకరీ చేసే ఈ వెధవ నరక శాఖ మీకు అప్పగించారు సార్ ఆ దేవేంద్రుడు పోర్ట్ఫోలియో చూడండి సార్ నేను ఇప్పుడే చూసేస్తున్నాను సార్ ప్రతినిత్యము గానా భజానాలు మేజవాణీలు వినోదాలు వేడుకలు ఆ కుబీరుని చూడండి సార్ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తప్పుడు లెక్కలు వ్రాసి బ్లాక్ మనీ వెనకేసుకుంటున్నాడు సార్ ఇక వరుణ వాయుదేవులు చూడండి వాళ్ళకే సార్ సీజనల్ గార్డ్స్ సంవత్సరానికి మూడు నెలలే చేస్తారు వాళ్ళ పని మిగతా తొమ్మిది నెలలు పెళ్ళాం బిడ్డలతో హాయిగా పిక్నిక్లు కులాసాలు ఇక వానదేవుడు ఉన్నాడు మోస్ట్ సీజనల్ గార్డ్ సీజన్ లో వానలు కురవకపోగా పంటలన్నీ ఏపుగా పట్ట మీద ఉన్నప్పుడు గాలిదేవుడితో కలిసి గాలివాన రూపంగా వాటినన్నింటినీ సర్వనాశనం చేస్తాడు ఇక అగ్నిదేవుడు ఉన్నాడు ఏం చెప్పమంటారు సార్ వారికి మండు వేసవిలో నిండు రోహిణీకార్తెలో గాని ఆకలి కాదు పేదవారి గుడిసెలైతేనే గాని వారికి రుచించవు ఆంధ్రదేశంలో అన్ని అడవులు ఉన్నాయి కదా వాటిని కాల్చుకు తెరచుగా అంటే పేదవాళ్ళ గుడిసెలే కావాలి పెద్దవారు భవంతులైతే వారికి జీర్ణం కాస్తారు ఐఎమ్ వెరీ సారీ ఇక మీ పోర్ట్ఫోలియో ఉంది ఏం చెప్పంటారు సార్ సంవత్సరం పొడుగున క్షణం తీరిక లేకుండా వ్యక్తి చాకరీ చేసే పోర్ట్ఫోలియో తమది ఒక్కరిదే సార్ వీడి చెప్పిన దానిలో ఇదొక్కటి మాత్రం పరమ సత్యము ప్రభు మన శాఖ అంత వెట్టి చాకరీ శాఖ మరొక్కటి లేదు దీని విషయం తమరు తప్పక యోచించాలి అవును ఇదింతవరకు నాకు తట్టనే లేదు బ్రహ్మదేవుడితో ఈ విషయం చర్చిస్తాను యముండల వారు మళ్లీ పప్పులు కాలేస్తున్నారు సార్ ఇవి చర్చలతో పరిష్కారం అవేవి కావు సార్ మరి ఏమిటి కర్తవ్యం డిక్లేర్ లాక్అవుట్ యమలోకపు గేట్లు మూయించండి తాళాలు వేయించండి పాపలకు ప్రవేశం లేదని పెద్ద పెద్ద బోర్డులు కట్టించండి అసలే మీకు విశ్రాంతి లేదు సార్ ఏ కాశ్మీరో స్విట్జర్లాండో వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి ముల్లోకాల్లో గగ్గోల పుట్టి యముండా యముండా అని బ్రహ్మదేవుడు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాడు సార్ అప్పుడు డిక్టేషన్ టర్మ్స్ మీ షరతులేవో చెప్పండి తచ్చినట్టు ఒప్పుకుంటాడు మళ్ళీ ఆ ముసలాడితో ఎందుకు సార్ ఆలోచనేస్తారు ఇవన్నీ భూలోకంలో అమలు పరిచాం సార్ విజయాలు సాధించాం సార్ కావాలంటే నన్ను అడ్వైజర్ గా వేసుకోండి సార్ వీడు చెప్పింది అక్షరాలా నిజం తప్పక అమలు జరపండి అవును ఈ రోజే యమలోకపు ద్వారాలు మూసేస్తున్నాం యమధర్మరాజు కార్మిక సోదరులారా ఆగండి ఆగండి కాబట్టి
నేను చెప్పేది ఏమంటంటే నరకలోక కార్మిక సోదరులారా యమలోకపు గేట్లు తీసే వరకు మన ఆందోళన వాయిదా వేద్దాం ఆ తర్వాత ధర్మ ప్రభువులు మన సమస్యలన్నిటిని కూడా సానుభూతితో పరిశీలిస్తారు పరిష్కరిస్తారు ఏమంటారు అవును ఆ దిక్విలో జిల్లారా యమలోక కార్మిక సంఘం జిల్లారా నిరంకుశత్వం నిలబడాలి యమధర్మరాజు నిలబడాలి జిందాబాద్ యమధర్మరాజు జిల్లారా యమధర్మరాజు జిల్లారా వెరీ గుడ్ వెరీ గుడ్ యముందా సార్ మీకు అభ్యంతరం లేకపోతే నాకు చిన్న మనవి సార్ ఏమది యమలోకం గేట్లు తీసే వరకు మా పాపల కేసులన్నీ పెండింగ్ లో ఉంచుతారు కదా సార్ అవును నేను మాత్రం ఇక్కడనే ఏం చేస్తాను సార్ నన్ను పెరోల్ మీద విడుదల చేస్తే భూలోకానికి వెళ్ళొస్తాను సార్ అక్కడ కాస్త చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకొస్తాను సార్ మీకు ఏమాత్రం అనుమానం కలే సార్ మీరు వచ్చేసరికి వస్తాను లేకపోతే నా పిలక పట్టుకు ఇచ్చుకురండి ఇదిగో నా విసిటింగ్ కార్డు నా అడ్రస్ తీసుకోండి సార్ సరే అటులోనే వెళ్ళిరమ్ము మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత పిలిపిస్తాం మీ మీద ఒట్టు థాంక్ యూ సార్ బై బై టాటా చేయో కామ్రేడ్స్ వస్తాను మూయండి ద్వారాలు మూయండి వేయండి తాళాలు తగిలిందండి బోర్డులు